శ్రీ సాల్మాలి కంద ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భృగు మహర్షి తపస్సు చేయడం వలన భృగడ్డగా పేరుగాంచిన కాకతీయుల కాలం నాటి అతి పురాతనమైన దేవాలయం. ఈ బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయని ఆలయ పూజారి హరీష్ కుమార్ ఆచార్యులు తెలిపారు. 19/4/2019 శుక్రవారం రోజు రాత్రి స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగ నిర్వహిస్తామని అన్నారు. ఈ జాతరలో సుదూర ప్రాంతాల నుంచి భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ దేవాలయంలో అనంత పద్మనాభ స్వామి 24 అడుగుల విగ్రహం కొలువు తీరడం విశేషమని అన్నారు. దేవాలయంలో ఆండాల్ తల్లి, అల్వార్లు, పారిజాతం చెట్టు, సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణులు పలువురు పాల్గొన్నారు. ఇక్కడ వరాహస్వామి, లక్ష్మీనరసింహ, వేణుగోపాల స్వామి దక్షిణముఖంగా ఉండడం విశేషము. అలాగే ఈ యొక్క వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణ కార్యక్రమము రేపు 15/15